వెల్కమ్ బ్యాక్ టు కలిసి నడుద్దాం మీ ఎల్జీ. సో ఈరోజు మార్నింగే పనులన్నీ చకచకా చేసేసాను, ఇంకేం లేదు కదా ఈరోజు ఫుల్ రెస్ట్ అనుకున్నాను. కానీ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్లలో బట్టలన్నీ చెల్లా చెదురైపోయాయి అన్నమాట, వెతుక్కోవడానికి చాలా కష్టంగా ఉంది. సో అందుకనే ఇంకా ఈరోజు ఊరికే ఉండడం ఎందుకనేసి కబోర్డ్స్ని అయితే క్లీన్ చేసుకుందాము. ఇంకా ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే ఈజీ అయిపోతుంది కదా, మనం పండగలప్పుడు ఒకేసారి అంత స్ట్రెస్ఫుల్గా మన బాడీ పైన వేసుకొని క్లీన్ చేసేదానికంటే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అప్పటికి చాలా ఈజీ అయిపోతుంది. సో అందుకని ఈరోజునైతే కబోర్డ్స్ని అయితే క్లీన్ చేసుకొని బట్టలను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో నేననేది నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి. మనం క్లీన్ చేసేటప్పుడు ముందుగా కబోర్డ్స్ అయినా కానీ వేరే ఏదైనా సరే, సో పైన ఉన్న వాటిని క్లీన్ చేద్దాము, ఇది అయిపోయిన తర్వాత కింద ఉన్న వాటిని క్లీన్ చేద్దాము అనేవి అయితే ఎప్పుడూ పెట్టుకోకండి. పైన క్లీన్ చేసే దుమ్మంతా కిందికి పడిపోతుంది, అందుకనే మొత్తం అంతా ఖాళీ చేసి మొత్తం క్లీన్ చేసి క్లీన్గా అమర్చాలన్నమాట. సో మా బట్టలు అయితే అన్నీ ఇలా తీసి పడేశానండి. అన్నీ తీసేసిన తర్వాత రెండు క్లాత్స్ని అయితే పెట్టుకున్నాను, ఒకటి వెట్ క్లాత్ అదే తడిగుడ్డ ఒకటి, ఇంకొకటి ఏమో డ్రై అయిన క్లాత్ అన్నమాట. సో తడిగుడ్డ అంటే మరీ ఎక్కువగా తడైతే వేయలేదండి, ఎందుకంటే కబోర్డ్స్ కదా పాడైపోతాయని వేసితే లైట్గా చేశానన్నమాట. సో మొత్తం అంతా క్లీన్ చేసేసానండి. సో మీకు ఎంత వీలైతే అంత బాగా క్లీన్ చేసేసుకోండి. ఇక్కడ మాకైతే లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారు, కానీ ఇటువైపు ఉన్న వాకిల్కి అయితే అది అమర్చలేదండి, బరీ ఇక్కడ సైడ్ ఉన్న దానికి మాత్రం లాక్ సిస్టమ్ అనేది ఇచ్చారు. సో రెండిటికి జాయింట్ అయ్యేది మాత్రం ఇవ్వలేదన్నమాట. ఇంకా ఇలా అన్నీ పైన దుమ్మంతా పట్టింటుంది కదండి, కబోర్డ్స్లో ఆల్మోస్ట్ ఎక్కువ ఏం పట్టదు, బట్ కొంచెం కొంచెం అంతా క్లియర్ చేసేస్తున్నాను. పట్టిందంతా క్లియర్ చేసేసి ఇంకా పైన ఎత్తేస్తున్నాను దీన్ని. ప్రతి ఒక్కటి అయితే షూట్ చేయలేదండి, ఏదైతే మెయిన్ ఉంటుందో అది మాత్రం చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి షూస్ అన్నమాట. మనకి ఏవైనా ఆర్డర్స్ కానీ ఇలా ఏవైనా వచ్చినప్పుడు ఇలాంటి డబ్బాలు అయితే వస్తాయి కదండి, వాటిని అయితే ఎప్పుడూ వేస్ట్గా పడేయకుండా అవి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, చాలా యూజ్ అవుతాయి కూడా. సో నేను వచ్చేసి మా హస్బెండ్ షూస్ అన్నీ ఒక దానిలో పెట్టేస్తున్నాను, సో దట్ ఎప్పుడైనా మనం వెళ్ళడానికి ఆ డబ్బాని తీసుకున్నామంటే ఇంకా దానిలో అన్నీ దొరికిపోతాయి అన్నమాట, సపరేట్గా నేను ఎక్కడ వెతకాల్సిన అవసరం ఉండదు. సో ఇలా వీటిని అయితే ఒకదాన్ని ఒకటి ఇలా అమర్స్తూ ఉన్నానన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ట్రై చేశాను, ఇక్కడ అవ్వలేదు. సో ఆరెంజ్ కలర్ షూస్ని కొంచెం గ్యాప్లో వచ్చేసి ఇంకా ఇక్కడే అమర్చేశాను. చాలామంది ఇలాంటి డబ్బాలని క్లోజ్ చేయడానికి చాలా దారాలు తాడులు ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు కదండి, అలాంటి అవసరం ఏమీ లేకుండానే మనం ఈ బాక్సెస్ని అనేటివి క్లోజ్ చేయొచ్చు అన్నమాట. అది ఎలా అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం నాలుగు వైపులా క్లోజ్ చేసుకోవడానికి ఇలా అయితే వచ్చింటాయి కదండి, అది ఒకదాని మీద ఒకటి ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైతే ముందుగా చేసింటారో దాన్ని కొద్దిగా విరిచినట్లు అనేసి ఇంకా లాస్ట్ దానిపైకి నెట్టేసేయడమే. సో దట్ ఏంటంటే మీరు ఎలా కింద పడిపోయినా కానీ పైన వేసినా సుంచుల పైన వేసినా కానీ సో ఆ బాక్స్ అనేది ఎక్కడా చెట్టుకు చెదరకుండా ఉంటుంది. సో ఈ టిప్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేను ఇంకా ఏంటంటే మీకు క్లియర్గా చూపించలేకపోయాను, ఎందుకంటే నాకు అక్కడ కెమెరా పెట్టి చేసేంత ఆప్షన్ లేదు. సో మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు, దానికి నేను క్లియర్గా చూపించలేకపోయాను. సో అక్కడ మీకు మర్చినట్లయితే కనిపిస్తూ ఉంటుంది కదా, సో దాన్ని అయితే అలా మర్చి పైకి తోసేసానన్నమాట. సో దానివల్ల ఇంకా ఏమీ లోపల ఉండే వస్తువులు ఏవి బయటపడకుండా మనం వేరే సహాయం ఏది తీసుకోకుండా బాక్స్ని అయితే క్లోజ్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి నేను మీకు చూపిస్తున్నానండి, ఎలాగో తీసాను కదా ఇంకా చూపించాలనేసి చూపిస్తున్నాను. సో ఇవి నేను శివాజీనగర్లో పర్చేస్ చేశాను, వీటి ప్రైస్ అయితే ఒకటి ఈ బ్లాక్ కలర్ది అయితే 100 రూపీస్ అన్నమాట, ఇంకా ఇటువైపు ఉండేదేమో 200-150 అనుకుంటాను, అంత ఐడియా లేదు. సో ఇవి ఎప్పుడో ఒకసారి వేసేవే కాబట్టి అన్నీ లోపలే పడేస్తానన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి నేనైతే పైన అంతా క్లియర్ చేసేసానండి.
ఇంకా ఈ ర్యాక్లో వచ్చేసి నేను అన్ని కవర్స్ అయితే స్టోర్ చేశానండి. సో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అన్నీ ఒకే దగ్గరే వేసుకుంటే మనకు కూడా ఎప్పుడన్నా వెళ్ళడానికి కానీ తీసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది, మనకు కూడా ఐడెంటిఫైయబుల్గా ఉంటుంది కదండి. దీనివల్ల ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఒకే దగ్గరే మనకు కావాల్సినవన్నీ దొరికిపోతాయి అన్నమాట. సో మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇవైతే జ్యువెలరీ అండి. ఇవి వచ్చేసి నేను పక్క ర్యాక్లో సర్దుతాను. నేను మెమరీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి, ప్రతి ఒక్కటి దాచిపెడతాను. సో ఇది వచ్చేసి నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి మా హస్బెండ్ ఇచ్చారనమాట వాచ్ గిఫ్ట్, దాన్ని గిఫ్ట్ కవర్ అనమాట. సో అది కూడా నేను అలాగే పెట్టుకున్నాను. ఆ వాచ్ అయితే ఇది, చూసేయండి. సో ఇవి వచ్చేసి నేను మా ఇద్దరికి ఒకేలా ఉండాలండి కింగ్ అండ్ క్వీన్ అనేది వాచెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మీషోలో. నేనైతే వాడి ఆ చైన్ సరిగ్గా లేక అది పోయింది. సో మా హస్బెండ్ ఒకసారి కూడా దీన్ని వాడలేదన్నమాట. సో దీని డబ్బా ఇది, అలాగే పెట్టానే, ఎక్కడైనా స్టోర్ చేసుకోనికి బాగుంటుంది కదా అని. ఇలాంటి చిన్న చిన్న ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి, అవైతే మీరు ఎప్పుడు వేస్ట్ అని పడేయకండి. మనం ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలన్నా, 2-3 డేస్కి ఎక్కడైనా వెళ్ళాలన్నా మన ఇయర్ రింగ్స్ అలాంటివి దానిలో క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఇలా ప్రతి ఒక్కటి క్లీన్గా అరేంజ్ చేసుకొని ఇంకొక దానిలో పెట్టేస్తున్నాను. సో దట్ నాకు వెతుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, నాకు తెలుస్తుంది ఏది ఎక్కడ ఉందనేది కూడా నాకు ఐడియా ఉంటుందండి. సో ఇలా నేనైతే చేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇవన్నీ సర్దేస్తున్నాను ఒకదానిపై ఒకటి. ఇవన్నీ నేను మామూలుగా వేస్తే ఈ ర్యాక్ అంతా నిండిపోయేదండి. సో ఒకదానితో ఒకటి ఇలా బాగా క్లీన్గా అరేంజ్ చేసుకోవడం వల్ల ఎంత స్పేస్ మిగిలిందో మీరే చూడండి. ఇంకా ఈ షెల్ఫ్లో అయితే మా హస్బెండ్ బట్టలు అయితే సర్దడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఏవైతే రేర్గా యూజ్ చేస్తూ ఉంటారో ఆ షర్ట్స్నన్నీ ఒక రో లాగా చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డైలీ యూజెస్ అన్నమాట. డైలీ యూజ్ చేసుకునేటివి ఎప్పుడైనా సరే ముందే పెట్టుకోండి, ఎందుకంటే అవి డైలీ యూజ్ చేస్తుంటాం కాబట్టి వెనకాల పెట్టామంటే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అలాగే ముందు పెట్టినవన్నీ చెదిరిపోతాయి. సో అందుకని ఏవైతే ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తుంటారో అవన్నీ ముందే పెట్టేసుకోండి. ఇవైతే సాక్స్లు అండి. రెండిటిని కలిపి రౌండప్ చేసి అలా ఫోల్డ్ చేస్తున్నాను నేనైతే. సో తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంక ఇవన్నీ నేను బాక్స్లో అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాను. సో మా హస్బెండ్ బనియన్స్ సాక్స్లు అన్నీ ఒకే దానిలోనే వేసేసాను. సో మా హస్బెండ్ సెల్ఫ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా నా బట్టలు అయితే ఏవైతే వేస్ట్ ఉంటాయో అవన్నీ నేను ఈ ముళ్ళలో కట్టి పైన పడేస్తానండి. ఇంకా ఫైనల్లీ ఇలా ఉంది నా ఆర్గనైజేషన్ అయితే. సో మన ఇంట్లో ఏవైనా కొరియర్ వచ్చిన బాక్సెస్ ఇలాంటివన్నీ మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే స్టోరేజ్ కంటైనర్స్ ఇలాంటివి చాలా చాలా మోడల్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే లోపల ఉండేవి కదా ఎందుకు అమౌంట్ అనేసి నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి నా బట్టలు అన్నమాట, ఇవి మా హస్బెండ్ బట్టలు. ఫైనల్లీ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఇంకా ఇవైతే బీరువాలో ఉండే బట్టలు అండి. పనిలో పని ఇంక బీరువా కూడా సర్దేస్తే పని అయిపోతుంది కదా అని అయితే ఇది పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే షూట్ చేశానన్నమాట. సో ఇలా ఏవైతే స్ట్రిచ్ చైన్ బ్లౌజెస్ ఉంటాయో ఇవి ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. ఇంకా బీరువానైతే ఇలా సర్దానండి నేను. చూడడానికి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. సో ఆల్మోస్ట్ ఎవరింట్లోనైనా సరే లేడీస్వే బట్టలు ఎక్కువగా ఉంటాయి, జెంట్స్వి చాలా తక్కువగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.